తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ షర్మిల గారి పార్టీ కాంగ్రెస్కు భేషరతుగా మద్దతు ప్రకటించింది. ఆమె మద్దతు ఇచ్చిన తర్వాత కనీసం ఆమె ఇంటికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పిన కాంగ్రెస్ నాయకుడిని నేనైతే ఎవరిని చూడలా. అవసరం లేదు కదా ఆవిడకి. ఆవిడ మద్దతు ప్రకటించింది కూడా అలా పొంగులేటి గారి గురించి కాంట్రాక్ట్ బ్రదర్స్ మీద ఉన్న కన్సర్న్తో మిగిలిన పెట్టే పెట్టి. సో ఈవెన్ పిసిసి ప్రెసిడెంట్ కూడా ఆవిడ సార్ ఎవరో మీకు మంచి వాళ్ళు అంటే కనీసం థ్యాంక్స్ అని చెప్పాలిగా. ఎందుకు చెప్తారు ఈవిడగా ఈయనకి ఆవిడ అక్కర్లేదు ఆవిడకి ఈయన అసలు దేగానే దేగా పార్టీ డెసిషన్ ఆవిడ డైరెక్ట్ గా మన ప్రెస్ మీట్ లో దొంగని కూడా చెప్పింది రేవంత్ రెడ్డిని దొంగని ఎలా నమ్ముతారు ఇంకంతగా ఇంకేటి కదా. నేను అనలేదు కోర్టులో కేసు ఉంది కోర్టులో కోర్టు చెప్పిందని చెప్పింది. సో మద్దతు ఇవ్వడం కోర్టులు చెప్పని చెప్పి మద్దతు ఇచ్చినట్టే కోర్టుల మాటలు నేను గాయం చేస్తున్నానంటే దాని అర్థం అదే గారి కోసం కాదు కదా రాహుల్ గాంధీ గారి కోసం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని దించడం కోసం నేను పనిచేస్తున్నాను. నాన్నగారు అదే చెప్పారు రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేయాలని అమ్మాయి కాబట్టి ప్రధానమంత్రి చేయడానికి ఈ అమ్మాయి కూడా కష్టపడుతున్నా అందుకని. ఇప్పుడు పొంగులేటి గారి కోసము షర్మిల గారు విజయమ్మ గారు క్యాంపెయిన్ చేయడానికి సంబంధించిన పాసిబిలిటీస్ ఉన్నాయా? తుంటు కొడితే పొల్లు రాలని విజయమ్మ గారు ఎందుకు ఉత్తర మధ్యలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు గొప్ప అధ్యక్షురాలు సార్ ఆవిడ గౌరవ అధ్యక్షురాలు ఇలాంటివన్నీ గౌరవ పదమైన పదం గౌరవ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి మొన్న క్యాంపెయిన్ చేశారు సార్. అవునండి వాళ్ళ అబ్బాయి కోసం వాళ్ళ అమ్మాయి నిలబట్టలే ఆవిడకి ఎట్ అవసరం ఇప్పుడు అమ్మాయి పార్టీ కోసం వాళ్ళ అమ్మాయి ఆశయాలు అమ్మాయి పార్టీ కాదు అమ్మాయి పార్టీ వాళ్ళ అమ్మాయి పార్టీ ఆశయాల కోసం ఇప్పుడు ఆశయాలు ఏం లేవు. అమ్మాయి సంఘీభావం ప్రకటించింది కాంగ్రెస్ కి వాళ్ళు ఎడుపులా సంఘీభావం ప్రకటించడం వేరు మద్దతు ప్రకటించడం వేరు. సంఘీభావం మద్దతు ప్రకటించింది పొంగిరెడ్డి గారి గురించి షర్మిల గారు వెళ్తారు చాలండి. విజయమ్మ గారు వెళ్ళరా? ఖచ్చితంగా వెళ్ళరా. ఎందుకు వెళ్ళరు? ఆవిడ గౌరవ అధ్యక్షురాలు అండి. గౌరవ అధ్యక్షురాలు క్యాంపెయినింగ్ ఇలాంటి ఇంత కష్టపడవలసిన అవసరం లేదు వేరే వాళ్ళ కోసం. గౌరవ అధ్యక్షురాలు ఖచ్చితంగా నేను మీకు మళ్ళీ చెప్తున్నాను సార్ ఆవిడ ఖచ్చితంగా నిస్వార్థంగా కొడుకు కూతురు కోసం కష్టపడుతుంది అరువులు చేస్తుంది వాళ్ళకి అధికారం కోసం ఆవిడ ఎంతకైనా కష్టపడుతుంది. కానీ వేరే వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జెండా మోసుకుని ఆవిడ వెళ్ళే సీనే లేదు అంత అవసరం కూడా ఆవిడకి లేదు. పార్టీ అధ్యక్షురాలుగా పోయినసారి ఎలక్షన్లో పోటీ చేశారు ఏపీలో పోయినసారి ఏపీలో ప్రతి నియోజకవర్గం తిరిగి క్యాంపెయిన్ నిలబడలేదు సార్ అంతకుముందు నిలబడ్డారు మొన్న అన్ని చోట్ల తిరిగి క్యాంపెయిన్ చేశారు. సో ఇక్కడ కూతురు కోసం అక్కడ వైఎస్ వైసీపీ అధికార అదేంటి గౌరవ అధ్యక్షుల పదవిని వదులుకున్నారు. అవునండి ఇక్కడ పార్టీ పెట్టింది కాబట్టి ఇక్కడ పార్టీ ప్రత్యక్ష రాజకీయాలు నిలబడినప్పుడు రెండు పార్టీలు ప్రచారం చేయవలసిన అవసరం లేదు. గౌరవ అధ్యక్షురాలు ఆవిడ గౌరవ అధ్యక్షురాలు ఎగేసుకుని ఊరికే పోగేసుకుని పోరు. లేదు లేదు దాచేస్తారు గౌరవ అధ్యక్షురాలు ఇక్కడ ఎలక్షన్లో పోటీ కూడా చేయాలనుకున్నారు అనుకున్నారు పార్టీ పరంగా అయితే ప్రచారం చేయడానికి పార్టీ ప్రచారంకి సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ కి పరిమితమైనప్పుడు నిలబడడానికి మన పార్టీ ఒకరికి మద్దతు ఇచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా క్యాంపెయిన్ చేయడం ఎందుకు రాంగ్ అవుతుంది? చెయ్యరు సార్. దానికి మీకు ఉదాహరణ కావాలంటే పవన్ కళ్యాణ్ మన సభలో నరేంద్ర మోడీ పక్కన కూర్చోబెట్టుకున్నాడు మరి నేను మందకృష్ణ మాది గారితో పాటు మూడో కూర్చో చేయాలి కదా మనోడికి ఎందుకు వెళ్ళే? అది మందకృష్ణ పెట్టుకున్న మీటింగ్ కి మోడీ గారిని పిలిచారు. ఏ రివర్స్ చెప్తున్నారు మందకృష్ణ మీటింగ్ పెట్టుకుని మాదిగల ఆత్మగౌరవ సభ పెట్టుకుని దానికి ప్రధానమంత్రి మోడీ గారిని పిలిచారు. అది బీజేపీ సభ కాదు. ఓకే సంతోషం. కాబట్టి మందకృష్ణ ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలిచుంటే ఆయన కూడా వెళ్ళేవాళ్ళు. ఓకే మిద్దరం పొత్తులో ఉన్నాం కాబట్టి ఈయన కూడా పిలవని ఆయన చెప్పలేదా అన్నది ఒక ప్రశ్న. అది తెలియదు మోడీ గారు ఎందుకు చెప్తారు ఆయన కూడా పిలవని?